ఉద్యాన పంటల సాగు విస్తరణకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాయితీలిచ్చి ఉద్యాన అధికారులు ప్రోత్సహిస్తున్నారు. దీనికి తోడు తక్కువ నీటితో సాగు చేసే అవకాశం ఉండడంతో నల్గొండ జిల్లాలో పలువురు రైతులు జామ సాగు వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కసారి నాటితే 20 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తుందని, ప్రజల్లో కూడా జామకాయ వినియోగం పట్ల అవగాహన పెరగడంతో చక్కని లాభాలుంటాయని ఇక్కడి రైతులు చెబుతున్నారు. పేదవాడి యాపిల్గా పిలిచే అద్భుత ఫలం. అతి తక్కువ ధరకు మార్కెట్లో దొరికే ఈ ఫలరాజంలో మంచి వ్యాధి నిరోధక లక్షణాలు సైతం ఉన్నాయి. ప్రధానంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది వరప్రసాదంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో రాష్ట్రంలోనూ జామ పళ్ల వినియోగం పెరుగుతోంది. ఫలితంగా రాష్ట్రంలో జామ సాగు విస్తరిస్తోంది. దీనికి తోడు ఉద్యాన శాఖ రాయితీలిచ్చి ప్రోత్సహిస్తుండటంతో రైతులు అధిక విస్తీర్ణంలో జామ సాగు చేస్తున్నారు. మిగిలిన పంటలతో పోలిస్తే జామ సాగు లాభదాయకమని రైతులు చెబుతున్నారు. నల్గొండ జిల్లా చెండూరు మండలం కస్తాల గ్రామానికి చెందిన సైదులు అనే రైతు తనకున్న కొద్దిపాటి నీటి వనరులతో 2 ఎకరాల్లో జామ తోట సాగు చేస్తున్నాడు. గతంలో పత్తి, మక్క తదితర ఇతర పంటలు సాగు చేసినా ఫలితం లేకపోవడంతో జామ తోట సాగు చేయాలని నిర్ణయించాడు. అనుకున్నదే తడవుగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ నర్సరీ యజమానిని సంప్రదించి మొక్కలు తీసుకొచ్చాడు. నీటి ఎద్దడి అధికంగా ఉండడంతో అప్పు చేసి బిందు సేద్యం పరికరాలు ఏర్పాటు చేసుకున్నాడు. 6 నెలలకు తొలికాపు రావడం, కాయలు నాణ్యంగా ఉండటంతో తోట దగ్గరికే వచ్చి కొనుగోలు చేస్తున్నారని రైతు తెలిపాడు. ఒక ఎకరం పొలంలో శాంపుల్ గా ఒక 500 మొక్కలు రాజమండ్రికి వెళ్ళి తెచ్చి పెట్టడం జరిగింది. బాదాం పథకంలో దీన్ని శాంక్షన్ చేయించుకొని పెట్టుకున్నాం. ఒక ఎకరం పెట్టుకున్నాం మొత్తం. ఒక మొక్క వచ్చేసి నాకు రవాణా ఛార్జ్తో అన్ని కలుపుకొని 150 రూపాయల దాకా వచ్చింది. మొక్క ఖరీదే కానీ రవాణా ఛార్జ్ మొత్తం కలుపుకొని తర్వాత ఏమన్నాడంటే 6 మంత్స్కి వచ్చేస్తుంది, మీకు మంచి పంట కూడా బాగుంటుంది, దిగుబడి ఒక చెట్టు తెంపిన పొలం 20 కేజీలు కాస్తుంది, సంవత్సరానికి 2 టైమ్ కాస్తుంది అని చెప్పిండు. అది ఫస్ట్ టైం పెడుతున్నాం మా ఏరియాలో, ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం భయం అనిపించింది. అది కాస్తదా, సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పేసి ఆ తర్వాత నేను దీని మొత్తానికి అంతకడ ముందు నేను పత్తి కూడా సేంద్రీయ వ్యవసాయం చేసిన, సేంద్రీయ వ్యవసాయం ఫాలో అవుతున్నా కాబట్టి దీనికి కూడా జామ తోటకు కూడా సేంద్రీయ వ్యవసాయంతో వాడుతున్నాం. మొత్తం ఒక మొక్క జీవితకాలం 20 సంవత్సరాలు వస్తాయని చెప్పిండు. తోటకాడికి వచ్చి కొనుక్కోబోతున్నారు. ఒక 50 రూపాయల కేజీ దాకా మంచి గిట్టుబాటు ధర ఉంది. చిలుకలు, రామ చిలుకలు బాగా బెడద బాగుంది. మా దగ్గర చుట్టుపక్కల రైతులు కూడా ఈ తోటలు చూసి ఒక 3000 మొక్కలు కూడా పక్క రైతులు కూడా పెట్టడం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో జామ తోటలు చక్కగా ఎదిగి మంచి దిగుబడులు వస్తుండటంతో ఇతర రైతులు కూడా జామ సాగు వైపు ఆసక్తి చూపిస్తున్నారు. సమీప గ్రామాల రైతులు జామ తోటను పరిశీలించి సాగు విధానాలు తెలుసుకుంటున్నారు. తమ ప్రాంతంలో నీటి ఎద్దడి ఉన్నందున తక్కువ నీటి వినియోగంతో జామ సాగు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. మేము గత 6 నెలల నుంచి చూస్తున్నాం. ఇక్కడ మా పక్కనే ఆయన 2 ఎకరాలు సాగు చేస్తున్నాడు జామ తోట. మేము 10 గుంటల పొలం పెట్టినాం వరిచేను. మా ఆ వాటర్ కి మాకు సరిపోవట్లేదు. ఆ వాటర్ తోటే, తక్కువ వాటర్ తోటే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఆయనకు చాలా లాభపడుతున్నాడు. ఇంతకుముందు చాలా ఇబ్బందులు ఉండే, ఎప్పుడైతే తోట పెట్టిండో ఆ నుంచి చాలా కొద్దిగా డెవలప్మెంట్ అయ్యిండు. ఇంకా వాటర్ సదుపాయం అంటే ఇంకా పెట్టాలని చూస్తుండు. మేము కూడా తక్కువ ఉన్నా కూడా ఎక్కువ సాగుబాటు చేయాలని చెప్పేసి మేము జామ తోట వేద్దామని మేము ఎంచుకున్నాం. ఇక త్వరలో మేము కూడా తెచ్చేస్తాం. మాకు చాలా బాగుంది, అది చూడడానికి మంచిగా ఉంది, దిగుబడి కూడా బాగా వస్తుంది, కేజీ దాకా వస్తున్నది. ఇక రాయితీ ఇస్తే మాత్రం చాలా బాగుంటది. మాలాంటి యువ రైతులనే గవర్నమెంట్ ప్రోత్సహిస్తే చాలా వరకు మేము ఇలాంటి పంటలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. జామ అనేది బాగానే ఉన్నది, కానీ గవర్నమెంట్ సబ్సిడీ సగం మీద ఇస్తే నేను చేస్తే సిద్ధంగా ఉన్నాను. నాకు పక్కన 8 ఎకరాలు ఉంది, నాకు 4 ఎకరాలు ఉంది. మాతో పాటు మా తమ్ముడు సంజయ్ పెట్టాను, ఆయన ఏదో చూస్తున్నాం, సబ్సిడీ ఇస్తాం. బదాయి మొక్కలు వేసిన దూరం కాపు లేదు, కాపు రాలేదు. ఆయన జామ చేసేటప్పుడు పైలు వచ్చి ఆయనకి వెళ్తున్నాయి, మాకు అయితే దూరం ఏం రాలేదు. మేము కూడా ఏదైనా చూస్తున్నాం, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే మాత్రం వేస్తాం. ఇట్లా అంగవైకల్యం ఉన్న చదువుకున్నా, కానీ జాబు చేద్దామని అనుకున్నా, కానీ జాబు రాకపోవడం వల్ల ఇది ఈ పంటని చూసి మేము కూడా దీన్ని వేయాలని అనుకుంటున్నాం. దీనివల్ల లాభాలు ఆయన ఎక్కడ చూసిండో ఏం చేసిండో కానీ మంచిగా ఇదొకటి బాగా చేసిండు. దీనివల్ల చాలా లాభాలు అనేవి వస్తాయి. ప్రభుత్వం మాకు రాయితీ కల్పిస్తే మేము కూడా ఏదైనా చేయాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం స్పందించి జామ మొక్కలకు రాయితీ సౌకర్యం కల్పిస్తే అధిక శాతం మంది రైతులు జామ తోటల సాగుకు ముందుకొస్తారని నిపుణులు చెబుతున్నారు.